सेक्रेटरी प्रेसिडेंट समस्या साल्वल का प्रभुत् दी समस्या साल्वाली अंटे स्टेट संघम एपड़ू हैदराबाद उबी हैदराबाद असेंबली डायरेक्ट सीएम दी प्रिंसिपल सेक्रेटरी दी वाल दी समस्यो समस्या आ समस्या परिष्कार कार्मिक शाख मिनिस्टर पंपस्ता मन सीएम सीएम कार्यक्रम सीएम बीजी उ मिनिस्टर के मिनिस्टर लेडु कलेक्टर चाहिए कलेक्टर कलेक्टर मन मन मूड साल रिप्लाई रिप्लाई बैक र्यी वे कलेक्टर इच्छा मैं प्रॉब्लम से जिला स्थाई सवेश मैं रास्को राष्ट्र संघम 7वीं तारीख प्रति जय कार्मिक मन भवन निर्माण रंग कार्मिक संघम मीटिंग की वच्चिर्रु कोई मंडला रे अच्छे लेबर बोर्ड समस्या गुरी इला मीटिंग लेबर बोर्ड एदो अभी प्राइवेटीकरण से मन सीएम चुप्त अभी प्राइवेटीकरण से मन को आदा रूपये राकोदे दाने विषय అతను ఏ ఎల్ఐసి ఆఫీస్ కి ఇస్తాడా లేకపోతే దేనికి ఇస్తాడా అతను ఇ చేస్తాడు మన లేబర్ బోర్డ్ లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళే దొబ్బేసుకుపోతారు తర్వాత మనం వర్క్ చేసిన వాళ్ళకు పైసలు రావు ఎవరన్నా మామూలుగా దొంగతనాలు చేసి కార్లు కొట్టించిన వాళ్ళకి డబ్బులు వస్తాయి ఎందుకంటే మనం ఈ వర్క్ చేస్తే వర్క్ మీదనే మనకి ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి ఆ దొంగతనాలు చేసే అలవాటు కార్మికునికి ఉండది ఆటో నడిపిస్తాడోడ లేకపోతే బైక్ నడిపిస్తాడు మన ఎట్ల బండి పండ్ల బండి నూకటోడ కూరగాయలు అమ్మటోడ ఇటువంటోడికే దాని మీద అవగాహన ఉంటుంది మన కార్మికులు నష్టపోతారు ప్రతి ఒక్కరు కూడా ఇది మనం గమనించాలి పెద్ద ఎత్తున ఒకసారి కలెక్టర్ ఆఫీస్ పోయి మనం కలెక్టర్ ఆఫీస్ లో వినతి పత్రం ఇచ్చి తర్వాత కూడా అది కూడా కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి ధర్నాలు చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం దిగొచ్చేటట్లా మాట్లాడి దీన్ని మనం లేబర్ బోర్డు లేబర్ కి సంబంధం ఉండాలి అది కాకుండా లేబర్ బోర్డ్ లో మనకు చైర్మన్ ఉండాలి లేబర్ బోర్డ్ లో చైర్మన్ ఉంటేనే మనం హక్కులన్నీ అడగగలుగుతాము లేకపోతే ప్రభుత్వం దానిలో మనకు ఏమీ అర్థమైతలేదు వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనకు తెలుసలేదు దాని విషయాన ప్రతి మండల్ నుంచి మన పిలుపునియంగనే ప్రతి మండల్ నుంచి అందరం ఐక్యమత్యం ఉంటేనే ఇది మనకు సాధ్యమైతది అని నేను మాట్లాడుతున్నా జై కార్మిక జై జై కార్మిక భవన నిర్మాణ కార్మిక సోదరులందరికి నా నమస్కారాలు నేను బిఎన్ఆర్ కేఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఒక్కొక్క గ్రామం నుంచి కూడా మన భవన నిర్మాణ కార్మికులు ఎన్నో సమస్యలతోటి ఈరోజు బాధపడుతూ ఉన్నారు పనులు లేక కొంతమంది బాధపడితే ఆ పనుల మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడి కాలు చేతులు ఇరిగి చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు పెద్దన్నగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు వేల కోట్ల రూపాయల చెస్ రూపంలో ప్రభుత్వ వెల్ఫేర్ బోర్డులో ఉన్నా కూడా వాళ్లకు 1.25 లక్ష ప్రశ్నలు వేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా మీరు ఎప్పుడో కట్టినటువంటి రసీదులు తీసుకురండి లేకపోతే మీ కార్డులో ఫలానా అక్షరం తప్పు ఉంది మీ కార్డులో ఫలానా ఇన్షియల్ తప్పు ఉంది ఇట్లా చెప్పుకుంటూ వందల మందికి ఈరోజు వెల్ఫేర్ బోర్డు నుంచి డబ్బులు రాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి విరమణ పొందితే 62 సంవత్సరాలకు మీరు విరమణ ఇచ్చి వారికి ఘనంగా సన్మానించి ఎన్నో లక్షల రూపాయల వరకు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు మరి మేమేం పని చేయట్లేదా మీ అసెంబ్లీ భవనం కట్టాము మీ పార్లమెంట్ భవనం కట్టాము సుందరమైనటువంటి నగరాలు నిర్మించాము చివరికి
सीसी रोड मोरी मेमे कड़ा दयचे तेलंगाना राष्ट्र मुख्यमंत्री अने रेवंत रेड्डी गारु भवन निर्माण कार्मिक समस्या विनि एनो समस्या तो मैं बाधपड़ा अवकाश चेयरमैन मम्मी भवन निर्माण कार्मिक चेयरमैन वेलफेयर बोर्ड की पड़ते मरी తీసేటటువంటి ప్రతి ఒక్క రూపాయికి కూడా అక్కడ రసీదు ఉంటుంది గత ప్రభుత్వం కూడా మాకు పన్నులు కెలటానికి ఇబ్బందిగా ఉందని మేము ప్రభుత్వానికి మొరబెట్టుకుంటే మాకు బైకులు ఇస్తామని చెప్పని మోచేతికి బెల్లం పెట్టి నాకేసిన సందంగా మాకు ఏ ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి కూడా ఒక బైక్ ఇనటువంటి పరిస్థితి అసెంబ్లీ సాక్షిగా మరి గత आर्थिक मिनिस्टर अनेटువంటి హరీశ్రావు గారు అసెంబ్లీ సాక్షిగా మేము బైకులు ఇస్తామని చెప్పారు మరి ఏ ఒక భవన నిర్మాణ కార్మిక కూడా బైక్ ఇవ్వలేదు మేము కార్మికుల దగ్గర నుంచి అంత ఇన్ఫర్మేషన్ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము ఆ కార్మికులు కూడా మమ్మల్ని ఈ రోజు అడిగేటటువంటి పరిస్థితి మరి మాకు బైకులు ఇస్తారా బైకులు రాలేదని ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా గానీ ఈ భవన నిర్మాణ కార్మికుల మీద దృష్టి పెట్టి భవన నిర్మాణ కార్మికులకు సత్వరమే వాళ్ళకి వాళ్ళ వెల్ఫేర్ బోర్డ్ నుంచి ఇవ్వండి మీ సొంత డబ్బులు మీ జేబుల నుంచి మీ ఇవ్వట్లేదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ వెల్ఫేర్ బోర్డులో డబ్బులు ఉన్నాయి మరి అదే విధంగా గత 3 సార్లు మేము నిజామాబాద్ కలెక్టరేట్ కి మా సమస్యలు వినిపించుకోవడానికి కలెక్టర్ గారికి ర్యాలీ రూపంగా వచ్చి మేము బైక్ ర్యాలీ చేసి మొత్తం నిజామాబాద్ పట్టణం మొత్తం అందర్ని కలుపుకొని మేము జిల్లా కలెక్టరేట్ కు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఆ వినతి పత్రానికి ఇప్పటివరకు మాకు జవాబు ఇవ్వలేదు ఆ వినతి పత్రాన్ని తీసుకుపోయి చెత్తబుట్టలు వేసేశారు అంటే మీకు అంత చులకనగా ఉన్నారా భవన నిర్మాణ కార్మికులు అంటే ఒకసారి భవన నిర్మాణ కార్మికుడు గనుక భవన నిర్మాణం చేయకుండా పని ఆపేస్తే నీ మోరీలు కట్టకుండా పని ఆపేస్తే మీ పరిస్థితి ఏంటి ఒకసారి గుర్తుంచుకోవాలి కాబట్టి దీనిపైన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు కూడా వీరు సక్రమంగా పని చేయకపోవడం మూలంగా ఈ రోజు వెల్ఫేర్ బోర్డుని తీసుకుపోయి ప్రైవేట్ పరం చేసేటటువంటి ఆలోచన చేస్తుంది ప్రభుత్వం మరి ప్రైవేట్ పరం చేస్తే మరి దాంట్లో ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి డబ్బులన్నీ ఏం చేస్తారు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించమన్నాము గత 15 సంవత్సరాల నుంచి కూడా మేము అడుగుతూనే ఉన్నాం కానీ ప్రభుత్వాలు ఏవి కూడా ముందుకొచ్చి మాకు ఎటువంటి ఇది చేసింది లేదు మా పిల్లల్ని చదివించుకోవడానికి లేదా వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది అయితే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించుకోవడానికి మా దగ్గర డబ్బులు లేక మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు మేము పని చేసుకుంటూ కింద పడితే వాళ్ళకి 36 రకాలైనటువంటి ప్రశ్నలు వేసి 3 సంవత్సరాలు వాళ్ళని తిప్పించుకొని ఇప్పుడు దాకా కూడా డబ్బులు ఇవ్వకుండా తిప్పించినటువంటి పరిస్థితి దయచేసి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు వెల్ఫేర్ బోర్డులో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారో మీ విధిని మీరు సక్రమంగా నిర్వహించండి మా ప్రభుత్వాలు చక్కగా వాళ్ళని పని చేయనివ్వండి ఇప్పుడు 5 నెలల నుంచి మరి ఏదైతే కంప్యూటర్ పని చేయలేదని చెప్పని ఎవరికి లేబర్ కార్డు ఇవ్వటం లేదు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది 5 నెలల నుంచి కూడా ఆన్లైన్ పని చేయట్లేని పరిస్థితి కాబట్టి దయచేసి ప్రభుత్వాలు గుర్తించి ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేపిస్తారని అందరికీ తెలియజేసుకుంటూ జై కార్మిక జై కార్మిక